హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ నేస్తం నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నా వీడియోస్ అన్నీ చూసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. చిరంజీవి గారితో ఇంకో నచ్చే ఇంకో లక్షణం ఏంటంటే అండి, ఆయనకున్న కాంపిటేటివ్నెస్. పక్కన స్క్రీన్ పక్కన ఉన్నది ఆయన కొడుకైనా కూడా నేనే డామినేట్ చేయాలని కోరుకుంటారు ఆయన. ఆ లక్షణం చాలా చాలా చూడముచ్చటగా ఉంటుంది చూడడానికి. యాజ్ ఏ ఫ్యాన్ చిరంజీవి గారే బాగనిపిస్తారు, చిరంజీవి గారే బాగున్నారు అనిపిస్తుంది, కానీ యాజ్ ఏ డైరెక్టర్ మై హీరో ఈజ్ బెటర్ దెన్ యూ సార్. నాన్నగారు ఒకరోజు ఒక ఐదో రోజు ఆరో రోజు ఆయన లేచి, సరే నీకు అర్థం కావట్లేదు దీన్ని వాల్యూ, ఎప్పుడుకో కానీ మనకి ఇలాంటి అవకాశం రాదు, ఆచార్య వల్ల మనకు వచ్చింది, లెట్స్ మేక్ యూజ్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ డే, ఎవ్రీ సింగిల్ మినిట్, లెట్స్ ఎంజాయ్ బిఫోర్ షూట్ ఆఫ్టర్ షూట్. ఇది నాకు మళ్ళీ నీతో ఎప్పుడు అవకాశం వస్తుందో నాకు తెలీదు. ఇలాంటి కథలో మళ్ళీ మనం చేయాలనుకోవడం, ఇంత మంచి కథలో మనం చేయాలనుకోవడం, ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ కలిసి షూటింగ్ చేయడం, వి వాంట్ గెట్ దిస్ చరణ్, ఐ వాంట్ టు చెరిష్ దిస్ అని నాకు లోపల ఉన్నా. ఆయన ఐదో రోజు ఆయన లోపల ఉన్నది ఆయన బయట పెట్టి, ఆయన మనసులో ఉన్నది బయట పెట్టి, ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్. నాకు తెలియపరచడం తెలీదేమో కానీ ఆయనలాగా ఐ హగ్డ్ హిమ్ అండ్ ఐ సెడ్ ఐ హ్యాడ్ టీయర్స్. ఐ సెడ్ నో డాడ్, విల్ హ్యావ్ మేక్ ఇట్ ద మోస్ట్ మెమరబుల్ టైం. అప్ప సాంగ్ డామినేట్ చేద్దాం చూస్తున్నావు సాంగ్లో. నేనా? లేదు డాడి, నీ బాబుంటారే డామినేట్ చేయండి, బట్ తగ్గను కూడా రెడీ. తగ్గాలి, తగ్గుతావు. ఎస్ కరెక్ట్ చెప్పావు. తగ్గాలి కాదు రెడీ, తగ్గను అంటున్నాను. తగ్గను అన్నావా? అంటే మీ ట్రైనింగ్ నుంచి వచ్చినండి, తగ్గితే బాగుండదు కదా. తగ్గితే బాగుండదు డాడీ, మీరే ఆలోచించండి. ఎందుకు ఇక్కడ ఎందుకు కబుర్లు? కెమెరా ముందు సెట్స్ లో అక్కడ చూసుకుందాం. నేను రంగస్థలం, ధ్రువ, ఆర్ఆర్ఆర్ ఇవన్నీ నేను చాలా చాలా నేర్చుకున్నా. తమ్ముడు ఆగు, తమ్ముడు ఎవరు నేను డిజైన్ చేసి రమ్మన్నారా? లేదు, ఆగా తీసుకో. థ్యాంక్ యూ.